ఫామ్ తో పాటు గాయం నుంచి కోలుకున్నాడో లేదో అనే అనుమానాలకు భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఒక్క ఇన్నింగ్స్ తో తెరదించాడు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో శతకం సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు దీంతో వరల్డ్ కప్ జట్టులో శ్రేయస్ అయ్యర్ స్థానం సుస్థిరమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు శతకంతో ఫామ్ ను అందిపుచ్చుకోవడంపై అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు క్రీడల్లో ఎత్తుపాలతో కూడిన ప్రయాణం తప్పదు అయితే ఇప్పుడు సెంచరీ సాధించడం అద్భుతం అనిపిస్తుంది నాకు మద్దతుగా నిలిచిన సహచరులు స్నేహితులు కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు టీవీలో మ్యాచ్లు చూసినప్పుడు నేను నేను కూడా ఆడితే బాగుంటుందని అనిపించేది ఇప్పుడు భారత్ తరపున ఆడుతున్నా అయితే గాయాలు ఇబ్బంది పెట్టాయి నాపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది నా లక్ష్యమేంటో నాకు తెలుసు వాటి కోసం కష్టపడుతున్నా మ్యాచ్ మ్యాచ్లో నా ప్రణాళికలను పక్కగా అమలు చేశా ఏ విషయాన్ని సంక్లిష్టం చేసుకోను జట్టు కోసం ఎలాంటి స్థానంలో నేను ఆడేందుకు సిద్ధం కానీ నెంబర్ త్రీ స్పాట్ మాత్రం విరాట్ కోహ్లీదే అతని నుంచి ఎవరు తీసుకోలేరు అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు ఇక ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ తొంభై బంతుల్లో పదకొండు ఫోర్లు మూడు సిక్సర్లతో నూట ఐదు పరుగులు చేశాడు